నోటి వర్క్ వచ్చింది కానీ ఏంటో మర్చిపోయాను. కాస్త లిఫ్ట్ ఇస్తారా నాకు? ఏ బండి లేదో ప్రాబ్లం ఉన్నది. ఇన్ని సంవత్సరాలు కంపేర్ చేసుకుంటే ఇదే బెస్ట్ ఇయర్ ఉండే. పక్కా చెప్తున్నా, ఇది ఎట్లా వాడాలో నాకు అర్థమైతలేదు. ఇలాంటి డైలీ సిచ్యువేషన్స్ మనకి ఏర్పడుతూనే ఉంటాయి. కానీ దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది కేవలం సెంటెన్సెస్ రూపంలో కాకుండా కొన్ని ఇడియమ్స్ కావచ్చు, కొన్ని ఫ్రేసల్ వర్బ్స్ కావచ్చు, కొన్ని అడ్వర్బియల్ ఫ్రేసెస్ కావచ్చు, కొన్ని ఎక్స్ప్రెషన్స్ కావచ్చు. సో అలాంటివి ఈ వీడియోలో ఎలా చెప్పాలనేది మనం నేర్చుకుంటాము. కానీ బిఫోర్ యూ బిగిన్ దిస్ వీడియో, మీరు ఈ వొకాబులరీ నోట్స్ చేసుకోండి. అలానే వొకాబులరీ ట్రాకర్ అనేది కూడా మెయింటైన్ చేయండి. వొకాబులరీ ట్రాకర్ అంటే నేర్చుకున్న ప్రతి పదం ఇన్ దిస్ వీడియో సిరీస్ మీరు ఒకటే చోట రాసి పెట్టుకుంటే, డైలీ నేను ఇన్ని కొత్త పదాలు నేర్చుకుంటున్నాను అండ్ దీనివల్ల నా వొకాబులరీలో ఇంప్రూవ్ అవుతుంది, మీకే విజువలీ మీరు చూడగలుగుతారు. వొకాబులరీ ట్రాకర్ అన్న మెథడ్ నా టీచర్స్ నాకు నేర్పించారు. అలానే నేను వొకాబులరీ సక్సెస్ఫుల్లీ నేర్చుకోగలిగాను. మీరు కూడా ఇలానే నేర్చుకోవాలి. నౌ లెట్ అస్ బిగిన్. ఒక ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంగ్లీష్ ఎంత మంచిగా చెప్తారో అలాంటి ఇంగ్లీష్ శిక్షణ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఇవ్వాలని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఛానల్లో పబ్లిష్ చేసే వీడియోస్ మిస్ కాకూడదంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ కూడా నోటిఫికేషన్స్ కోసం తప్పనిసరిగా క్లిక్ చేయండి. ఫస్ట్ వన్, ఇట్స్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్. టిప్ ఆఫ్ ద టంగ్ అంటే కొన్ని విషయాలు మనకి ఆల్మోస్ట్ గుర్తొస్తుంది కానీ చెప్పదనేటప్పుడు మనకి అది ఎగ్జాక్ట్ వర్డ్ ఆర్ వాళ్ళ పేరు చెప్పడం రాదు. కానీ గుర్తుంది, వాళ్ళ ఫేస్ గుర్తుంటుంది కొన్నిసారి, కానీ వాళ్ళ పేరు మనకి రాదు. టక్కుమని ఫేస్ చాలా క్లియర్లీ వస్తుంది మైండ్లో కానీ పేరు మాత్రం రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఐ క్యాన్ ఆల్మోస్ట్ రిమెంబర్ ఇట్, అంటే నాకు గుర్తుంది కానీ ఇప్పుడు రావట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్ని మనము ఇట్స్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్ అని అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తాము. ఐ కాంట్ రిమెంబర్ హిజ్ నేమ్. నాకు అతని పేరు గుర్తు రావట్లేదు, ఇతను ఎవరు. ఇట్స్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్, అరే ఇతను ఎవరంటే ఆగు చెప్తా, ఆగు చెప్తా అనే సిచ్యువేషన్స్లో ఇట్స్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్, అరే ఈయన పేరు బర్గ్మ్యాన్ బర్మ్యాన్ బర్మన్ ఏమో ఉంటుంది అట్లనే అని అట్లా వీడు ఆలోచిస్తున్నాడు ఏముందని. కానీ ఇంతవరకు అతనికి కరెక్ట్ నేమ్ గుర్తు రాలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని మనము ఇట్స్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్ అని చెప్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాము. ఫస్ట్ వన్, వాట్స్ ద క్యాపిటల్ ఆఫ్ కెనడా. కెనడా క్యాపిటల్ ఏంటి? ఒట్టా. ఇట్స్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్, ఒట్టా, ఒటావా అలా. సో కెనడా క్యాపిటల్ ఈజ్ ఒటావా. కానీ ఒటావా అని చెప్పేదానికి వాడు కొంచెం ఒట్టా ఒట్టా ఏముంటుంది రా ఒట్టా ఒట్టా అని ఆలోచిస్తున్నాడు. ఆ టైంలో వాడు ఏం చెప్తున్నాడు? ఇట్స్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, డూ యూ రిమెంబర్ మై అడ్రస్? షోర్. ఇట్స్ 22. వెయిట్. ఇట్స్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్, ఎల్మ్ స్ట్రీట్, 22 ఎల్మ్ స్ట్రీట్. ఎస్, దాట్స్ రైట్. సో ఆగునా, ఏ ఈ పర్సన్ అడుగుతున్నాడు నా అడ్రస్ తెలుసా నీకు అని. అయితే ఇతను ఆగు చెప్తాను, ఈ అడ్రస్ ఏంటంటే 22 ఎల్మ్ స్ట్రీట్. ఎస్, దాట్స్ రైట్ అలా. నెక్స్ట్ వన్, గివ్ సమ్ వన్ అ రైడ్. ఎవరికైనా మనం లిఫ్ట్ ఇచ్చేటప్పుడు దాన్ని మనం వీఆర్ గివింగ్ సమ్ వన్ అ రైడ్ అని అంటాము. డ్రైవ్ సమ్ వన్ టు అ ప్లేస్ దే నీడ్ టు గో. ఎక్కడైనా వెళ్ళాలి అని అనుకుంటున్నారు, అక్కడ మనం అక్కడ వరకు మనం వాళ్ళని డ్రాప్ చేస్తే మనం దాన్ని గివ్ సమ్ వన్ అ రైడ్ అని అంటాము. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. జెనీ కమ్ ఆన్, ఐ విల్ గివ్ యూ అ రైడ్ హోమ్. సో గివ్ సమ్ వన్ అ రైడ్ ఇక్కడ యూ, ఐ విల్ గివ్ యూ అ రైడ్ హోమ్. గ్రేట్ థ్యాంక్స్ అని చెప్పి అంటే ఆమె వచ్చి కూర్చుంటుంది అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాము. పర్సన్ ఈజ్ ఆస్కింగ్, కుడ్ యూ గివ్ మీ అ రైడ్ టు స్కూల్. మీరు ఇవ్వగలరా అని అడుగుతున్నాం. కుడ్ యూ గివ్ మీ అ రైడ్ టు స్కూల్. హీ సేయింగ్ షోర్, ఐల్ డ్రాప్ యూ ఆఫ్ ఆన్ మై వే టు వర్క్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అ పర్సన్ ఈజ్ ఆస్కింగ్, హౌ ఆర్ యూ గెటింగ్ టు ద పార్టీ. నువ్వు పార్టీకి వెళ్ళ వెళ్తున్నావు, హౌ ఆర్ యూ గెటింగ్ టు ద పార్టీ.
ఇది కూడా ఒక మంచి ఎక్స్ప్రెషన్, గెటింగ్ టు ద పార్టీ, గెటింగ్ టు వర్క్, గెటింగ్ టు ద క్లబ్, గెటింగ్ టు మై హోమ్, ఇలా కూడా మనం అడగొచ్చు. ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. సో మేరీ ఈజ్ గివింగ్ మీ అ రైడ్ అని చెప్తున్నాము. సో అలా గివింగ్ మీ అ రైడ్ అంటే డ్రాప్ చేస్తాను అని అర్థం. సో ఇక్కడ ఇంకోటి కూడా ఒక ఎగ్జాంపుల్ చూడండి. డ్రాప్ యూ ఆఫ్. డ్రాప్ యూ ఆఫ్ అంటే నీకు ఓకే నేను అక్కడ డ్రాప్ చేస్తాను అని చెప్తాం కదా, అక్కడ డ్రాప్ యూ ఆఫ్ అని అంటున్నాము. మన బండిలో మనం వాళ్ళకి లిఫ్ట్ ఇస్తాము అనేది మనము గివ్ మీ అ రైడ్ ఐల్ గివ్ యూ అ రైడ్ అలా అంటున్నాము. అంటే నేను నీకు నా బండిలో లిఫ్ట్ ఇస్తా అనేటప్పుడు గివ్ మీ అ రైడ్, సరే నేను ఆడ వదిలేస్తా అంటే ఆడ డ్రాప్ చేస్తా అనేది డ్రాప్ ఆఫ్. అదే మనం ఇక్కడ చెప్తున్నాము, డ్రాప్ యూ ఆఫ్ అని కూడా ఉంది. ఆన్ మై వే అంటే దారిలో అని అర్థం. హౌ ఆర్ యూ గెటింగ్ టు, ఇది డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్లో ఇవి కూడా కవర్ అవుతుంది, కానీ ఇక్కడ నేను చెప్పేస్తున్నాను. సో ఇవి కూడా మీరు నోట్ చేసుకోండి. దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ అండ్ డైలీ లైఫ్లో ఇట్లాంటివి చాలా, ఇట్లా గెటింగ్ టు, దారిలో, ఆన్ మై వే, దింపేస్తాను నేను ఆడ, డ్రాప్ యూ ఆఫ్, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. అరే ఇందులో ఏమో ప్రాబ్లం ఉన్నది, ఇందులో ఏదో వస్తువులో, ఏదో మెషిన్లో, కార్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అట్లాంటప్పుడు మనం హ్యావ్ ట్రబుల్ విత్ సంథింగ్, ఈ సంథింగ్ చోట అది ఏం వస్తువు, ఏ సిచ్యువేషనో, మనిషియా మనం చెప్తాము. సే దిస్ వెన్ సంథింగ్ ఈజ్ అ ప్రాబ్లమ్, ఐ హ్యావ్ ట్రబుల్ విత్ అని చెప్పి చెప్పాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఐఎమ్ హ్యావింగ్ ట్రబుల్ విత్ మై కార్. అదే కార్లో ఏమో ప్రాబ్లం ఉన్నది అని చెప్తున్నాడు వీడు. ఎందుకు ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది, నాయిస్ వస్తుంది, పొల్యూషన్ వస్తుంది, అరే కార్లో ఏమో ప్రాబ్లం ఉన్నది, ఐఎమ్ హ్యావింగ్ ట్రబుల్ విత్ మై కార్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాము. మై సన్ ఈజ్ హ్యావింగ్ ట్రబుల్ విత్ హిస్ కెమిస్ట్రీ హోంవర్క్, క్యాన్ యూ హెల్ప్ హిమ్? ఏమన్నా కెమిస్ట్రీ కొంచెం అర్థమైతే ఏమో ప్రాబ్లం ఉందంట, మీరు హెల్ప్ చేస్తారా? ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే అలా ఐఎమ్ హ్యావింగ్ ట్రబుల్ విత్ అని చెప్పి ఇట్లా అడగొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ ఆల్వేస్ హ్యావ్ ట్రబుల్ విత్ దిస్ కీ. పై కీ ఎప్పుడు ప్రాబ్లం ఇస్తుంది రా బాబు. ఇట్స్ డిఫికల్ట్ టు అన్లాక్ ద డోర్. సో ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇట్స్ డిఫికల్ట్ టు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్స్ డిఫికల్ట్ టు, ఇట్స్ డిఫికల్ట్ టుకి అర్థం ఏంటంటే ఇది కష్టం. ఇక్కడ ఏమంటాం, ఇట్స్ డిఫికల్ట్ టు అన్లాక్ ద డోర్. సో ఈ డిఫికల్ట్ టు అనేది కూడా మనం బాగా ఎక్స్ప్రెషన్లో వాడుతూ ఉంటాము. హ్యావ్ ట్రబుల్ విత్ అనేది సతాయిస్తున్నారు, ప్రాబ్లం ఉన్నది, నీ అమ్మ ఏంద్రాబాయ్ పని చేస్తలే, ఎందుకు ఇప్పుడు ఇది ఇంట్లో సతాయిస్తుంది, పని చేయట్లేదు, అట్లాంటి సిచ్యువేషన్స్లో హ్యావ్ ట్రబుల్ విత్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, బై ఫార్. బై ఫార్ అని ఎప్పుడు అన్నాలంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బై అ లార్జ్ అమౌంట్ అంటే, సే దిస్ టు షో దట్ సంథింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ థింగ్స్. ఇది ఎగ్జాంపుల్ చూసి చెప్తాను, అప్పుడు ఇంకా మంచిగా అర్థమవుతుంది. దిస్ వాస్ ఆర్ బెస్ట్ ఇయర్ బై ఫార్ అని అంటున్నాము. అంటే 2003లో పర్ఫార్మెన్స్ ప్రాఫిట్స్ ఎంత వచ్చింది, 4లో ఎంత వచ్చింది, 5లో వచ్చింది, కానీ 6లో ఒకటేసారి ఎక్కువ అయిపోయింది ప్రాఫిట్. సో బై ఫార్ అని ఎందుకు చెప్పాలి అంటే, బై అ లార్జ్ అమౌంట్ డిఫరెన్స్ కనిపించినప్పుడు, ఇప్పుడు చాలా లార్జ్ అమౌంట్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ, అంటే అమౌంట్ అంటే ఓన్లీ డబ్బు అనే కాదు, అమౌంట్ ఏమైనా కావచ్చు, అది క్వాంటిటీ కావచ్చు, ఏదైనా ప్రొడక్షన్ చేసేటప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలిగాము ఈసారి అని అట్లా నంబర్స్ చెప్పేటప్పుడు, అలా నంబర్ చాలా లార్జ్ నంబర్ తేడా ఉన్నప్పుడు మనం బై ఫార్ అని చెప్తాము. సో ఎందుకు దిస్ వాజ్ అవర్ బెస్ట్ ఇయర్ బై ఫార్ అని అంటే, ఇప్పటి వరకు చేసిన పనులలో, సాధించిన ప్రాఫిట్స్లో అట్లా ఏదున్నా మనము బై ఫార్ అని చెప్పి చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం ఎగ్జాంపుల్స్, అప్పుడు మీకు మంచిగా అర్థమవుతుంది. దిస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ ప్రింటర్ వీ హ్యావ్ బై ఫార్, ఆల్ ద అదర్ ప్రింటర్స్ ఆర్ మచ్ స్లోవర్. అంటే చూడండి, ఇక్కడ మనం అమౌంట్ గురించి మాట్లాడతలే, మనం ప్రింటర్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ ప్రింటర్లు కూడా మనం ప్రింటర్ స్పీడ్ గురించి మాట్లాడుతున్నాం, ఆల్దో మనం స్పీడ్ అని మనం ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, కానీ ఫాస్ట్ అండ్ స్లో అని చెప్పి మనం సజెస్ట్ చేస్తున్నాం. సో బై ఫార్ అంటే ఇంతవరకు ఉన్న దాంట్లో అన్నిటికన్నా చాలా డిఫరెన్స్ ఉన్నదన్నమాట స్పీడ్, అంత ఫాస్ట్ ఉంది ఇది. సో దీని బై ఫార్ దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రింటర్, దిస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ ప్రింటర్, దిస్ ఈజ్ ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రింటర్, అలా మనం చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్, మోస్ట్ కెమెరా షాప్స్ చార్జ్ 50 సెంట్స్ పర్ ఫోటో, బట్ దిస్ షాప్ చార్జెస్ ఓన్లీ 20 సెంట్స్. నౌ దాట్స్ ద లోవెస్ట్ ప్రైస్ బై ఫార్. నౌ ఇక్కడ చూడండి, 50 ఎక్కువ, అందరూ 50 సెంట్స్ తీసుకుంటున్నారు,
ఫిఫ్టీ సెంట్స్ తీసుకుంటున్నారు దేనికోసం, ఫోటో కోసం. కానీ వీడెంత తీసుకుంటున్నాడు, 20 సెంట్స్ మాత్రమే తీసుకుంటున్నాడు. వీడు 20 సెంట్స్ 50 చూసేటప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇది తక్కువ యాక్చువల్లీ, రైట్? కానీ మనం ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, ఆ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి బై ఫార్ వాడుతున్నాము. సో ఇట్లా ఎందుకు ఇది చెప్తున్నా అంటే, డబ్బు గురించి అన్నా, స్పీడ్ గురించి అన్నా, కాస్ట్ గురించి అన్నా, దేని గురించి అన్నా, ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అలా డిఫరెన్స్ ఎక్కువ ఉంటే అప్పుడు బై ఫార్ అని చెప్పాలి. సో దాట్స్ ద లోవెస్ట్ ప్రైస్ బై ఫార్ అని, అందుకనే ఇది లోవెస్ట్ ఉన్నా మనం ఇలా వాడుతున్నాము. ఇది కూడా మీరు గమనించాలి ఈ పాయింట్ని. నెక్స్ట్ వన్, ఐఎమ్ పాజిటివ్ అని ఎప్పుడు అనాలి? 100% ఖచ్చితంగా అని చెప్తాం కదా, అప్పుడు మనం ఐఎమ్ పాజిటివ్ అని చెప్పాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక మౌస్ దాచుకుని ఉంది, రైట్? అయితే ఏమేమంటుంది, దేర్స్ అ మౌస్ ఇన్ ద కార్నర్. ఏ ఊరుకో ఆఫీస్లో మౌస్ ఏంది అన్నట్టు వీడు ఆర్ యూ ష్యూర్ అని అడుగుతున్నాడు అన్నమాట. ఖచ్చితంగా ఆడ మౌస్ ఉందిరా బాబు అనేది ఈమె ఎట్లా చెప్తుంది, ఎస్ ఐఎమ్ పాజిటివ్ ఆడొక మౌస్ ఉన్నది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ కాంట్ ఫైండ్ ద కీ. ఆర్ యు ష్యూర్ యు లెఫ్ట్ ఇట్ ఆన్ ద టేబుల్ అని ఇతను అడుగుతున్నాడు. ఆర్ యు ష్యూర్, ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. డైలీ లైఫ్లో ఇల్లు చెప్తుంటాం, నువ్వు ష్యూరా ఆ టేబుల్ పైన వదిలేసినావా ఏంది అన్నట్టు ఇడు అడుగుతున్నాడు. ఐఎమ్ పాజిటివ్ ఐ రిమెంబర్ పుట్టింగ్ ఇట్ దేర్. అరే నాకు గుర్తుందిరా బాబు ఈడనే పెట్టినా, వాడు ఇట్లానే అంటాడు. కానీ అర్థం ఏంటి, ఐఎమ్ పాజిటివ్, నేను ఈడనే పెట్టినా. ఐ రిమెంబర్ పుట్టింగ్ ఇట్ దేర్, నాకు గుర్తుంది నేను ఈడనే పెట్టినా. సో ఐ రిమెంబర్ పుట్టింగ్ ఇట్ దేర్ అని ఇలాంటి, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఐఎమ్ పాజిటివ్ అని అంటాం. అంటే ఇక్కడ ఖచ్చితంగా నేను చెప్తలేవాడు, కానీ అవును ఈడనే పెట్టినా నాకు గుర్తుంది ఐఎమ్ పాజిటివ్ అనేది ఇట్లా చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, మిస్టర్ జాక్సన్ స్టిల్ హ్యాజంట్ రిసీవ్డ్ మై లెటర్. ఆర్ యు ష్యూర్ యు సెంట్ ఇట్. ఐఎమ్ నాట్ పాజిటివ్ బట్ ఐ థింక్ సో. మిస్టర్ జాక్సన్కి ఇంకా లెటర్ రాలేదంట, అవునా? నువ్వు షోరా, నువ్వు పంపించినావా? అసలు షోర్ అని నేను చెప్పలేను, కానీ పంపించినట్టు అనిపిస్తుంది. అంటే ఐఎమ్ నాట్ పాజిటివ్ అంటే ఖచ్చితంగా అనేది ఇమేజ్ కన్ఫర్మ్ చేస్తలే, కానీ ఐ థింక్ సో పంపించినామే అనుకుంటున్నా. సో ఇట్లా నాట్ పాజిటివ్ అని చెప్పి కూడా చెప్పొచ్చు సిచ్యువేషన్. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ఐ కాంట్ ఫిగర్ అవుట్ హౌ టు. ఐ కాంట్ ఆర్ కెనాట్ ఏదని చెప్పొచ్చు. ఐ కాంట్ ఫిగర్ అవుట్, ఇక్కడ ఫిగర్ అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిగర్ అవుట్ హౌ టు. హౌ టు అంటే ఎలా, ఫిగర్ అవుట్ అంటే కనుక్కోవడం, ఎలా చేయాలి అని తెలుసుకోవడం. ఎలా చేయాలి అనేది నాకు తెలియట్లేదు అనే సిచ్యువేషన్స్లో ఐ కాంట్ ఫిగర్ అవుట్ హౌ టు అని చెప్తాము. సే దిస్ వెన్ యూ కాంట్ అండర్స్టాండ్ హౌ టు డూ సంథింగ్. ఏదైనా పని ఎలా చేయాలి అని తెలియలేనప్పుడు ఇలా చెప్పాలన్నమాట. ఇప్పుడు మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఒక మౌస్ ఉండే అనే ఒక ఎగ్జామ్ చూసినాము. ఆ మౌస్ కోసం ఇతను ఒక మౌస్ ట్రాప్ కొన్నాడు. మౌస్ ట్రాప్ కొని మౌస్ ట్రాప్ ఎలా వాడాలని మౌస్ ట్రాప్ ఇన్స్ట్రక్షన్స్ చదువుతున్నాడు. ఈ ఇన్స్ట్రక్షన్స్ చదివేటప్పుడు అతనికి అర్థం అవ్వట్లేదు, ఈ మౌస్ ట్రాప్ని ఎట్లా వాడాలరా బాబు. అయితే అతను ఏమంటున్నాడు, ఐ కాంట్ ఫిగర్ అవుట్ హౌ టు యూజ్ దిస్. సో ఏమర్థం అవ్వట్లేదు, ఎలా యూజ్ చేయాలి అనేది అర్థం అవ్వట్లేదు కాంట్ ఫిగర్ అవుట్. ఓకే, ఎగ్జాంపుల్స్, ఐ కాంట్ ఫిగర్ అవుట్ హౌ టు టర్న్ దిస్ రేడియో ఆన్. సో ఇక్కడ ఫస్ట్ మనం టర్న్ ఆన్ గురించి చూద్దాము. టర్న్ ఆన్, రేడియోని ఆన్ చేయడం ఏమంటాము, టర్న్ ఆన్. కానీ టర్న్ ఆన్ రేడియో అని చెప్పకుండా టర్న్ దిస్ రేడియో ఆన్ అని చెప్పాలి, ఎందుకంటే ఇది ఒక ఫ్రేసల్ వర్బ్ కాబట్టి దీని వీటి రెండింటి మధ్యలో మనకి దిస్ రేడియో అనేది రావాలి. ఓకే, టర్న్ దిస్ రేడియో ఆన్. సో రేడియోని ఆన్ చేయడం ఏమనాలి, టర్న్ దిస్ రేడియో ఆన్ అని చెప్పాలి. కానీ ఇది వీడికి వస్తలేదు, అయితే వీడు ఏమంటాడు, ఐ కాంట్ ఫిగర్ అవుట్, ఇది ఎలా, హౌ టు. ఏం తెలియదు నీకు, హౌ టు టర్న్ దిస్ రేడియో ఆన్ తెలియట్లేదు. సో ఐ కాంట్ ఫిగర్ అవుట్ హౌ టు టర్న్ దిస్ రేడియో ఆన్, అందుకని ఈ సెంటెన్స్ ఇలా వచ్చింది. అయితే నేనేం చెప్తా, జస్ట్ ప్రెస్ దిస్ బటన్, ఒకటి బటన్ ప్రెస్ చేయి అయిపోయింది, ఆన్ అయిపోతుంది అని చెప్తున్నా. ఇంకొక ఎగ్జాంపుల్, జో కాంట్ ఫిగర్ అవుట్ హౌ టు, ఏంటి హౌ టు,
యూజ్ ద ఫ్యాక్స్ మెషిన్. ఫ్యాక్స్ మెషిన్ ఎలా వాడాలో అతనికి అర్థం అవ్వట్లేదు. జో కాంట్ ఫిగర్ అవుట్ హౌ టు యూజ్ ద ఫ్యాక్స్ మెషిన్. కుడ్ యూ గివ్ హిమ్ అ హ్యాండ్? నువ్వు ఒక హ్యాండ్ ఇస్తావా, అంటే ఒక చేయేస్తావా, అంటే కొంచెం సాయపడతావా, ఎవరి సార్ వానికి హెల్ప్ చేయవా? ఎందుకో వన్ ఫ్యాక్స్ మెషిన్ ఎట్లా వాడాలో తెలుస్తలేదంట. సో ఇది ఒక డైలీ ఆఫీస్లో ఇట్లాంటి కన్వర్సేషన్స్ అయితూ ఉంటుంది. జో కాంట్ ఫిగర్ అవుట్ హౌ టు యూజ్ ద ఫ్యాక్స్ మెషిన్. కుడ్ యూ గివ్ హిమ్ అ హ్యాండ్? సో కుడ్ యూ గివ్ హిమ్ అ హ్యాండ్ అంటే కాస్త సాయం చేస్తావా అనేది మనం కుడ్ యూ గివ్ హిమ్ అ హ్యాండ్, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, దీన్ని ఇట్లా వాడతామని చెప్పి. సో దట్ ఈస్ కాంట్ ఫిగర్ అవుట్ హౌ టు, ఆల్సో గివ్ హిమ్ అ హ్యాండ్, ఇది కూడా నేర్చుకోండి. సో దట్ కంప్లీట్స్ ఆర్ వొకాబులరీ ట్రైనింగ్ ఇన్ దిస్ క్లాస్. ఇప్పుడు పజిల్ టైం, బట్ బిఫోర్ వి జంప్ ఇన్ టు పజిల్ లెట్స్ రివైజ్ క్విక్లీ మనం ఏమేమి నేర్చుకున్నాము. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఇట్స్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్, అంటే ఆల్మోస్ట్ నోటి వరకు వచ్చింది కానీ గుర్తొస్తలేదు అన్న సిచ్యువేషన్స్లో అలా చెప్పాలి. నెక్స్ట్ వన్ గివ్ సమ్ వన్ అ రైడ్, ఎవరికైనా లిఫ్ట్ ఇచ్చేటప్పుడు గివ్ సమ్ వన్ అ రైడ్ అని చెప్పాలి. హ్యావ్ ట్రబుల్ విత్ సంథింగ్, ఏదైనా వస్తువు మనిషియో సిచ్యువేషనో మనకు ప్రాబ్లం ఇస్తున్నప్పుడు, సతాయిస్తున్నప్పుడు మనం హ్యావ్ ట్రబుల్ విత్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్ బై ఫార్, ఎప్పుడన్నా కంపేర్ చేసేటప్పుడు చాలా డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం బై ఫార్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్ ఐఎమ్ పాజిటివ్, అంటే ఖచ్చితంగా అని అర్థం. అండ్ లాస్ట్ వన్ ఐ కాంట్ ఫిగర్ అవుట్ హౌ టు, ఏదైనా పని ఎలా చేయాలి అని అర్థం కానప్పుడు ఐ కాంట్ ఫిగర్ అవుట్ హౌ టు అని చెప్తాము. ఇప్పుడు ఈ పదాలన్నీ మీరు మీ నోట్స్లో రాసుకోవాలి, వొకాబులరీ ట్రాకర్ కూడా మెయింటైన్ చేయాలి, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా రాయండి. ఈ వీడియో రెండుసార్లు చూడాల్సి వచ్చినా రెండుసార్లు చూసి రాయండి. నౌ లెట్ అస్ డూ ద పజిల్. సో ద ఫస్ట్ వన్ అక్రాస్ చేస్తాము. ఐఎమ్ డాష్ ట్రబుల్ డాష్ మై ప్రింటర్ ఇస్ అ వెరీ సింపుల్. ఐఎమ్ హ్యావింగ్ ట్రబుల్ విత్ మై ప్రింటర్, ఎందుకంటే హ్యావ్ ట్రబుల్ విత్ అని ఎప్పుడు అంటాము, ఎప్పుడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు. దేంతో ఉంది ప్రాబ్లం? ప్రింటర్తో ప్రాబ్లం ఉంది. ఎందుకో ద పేపర్ కీప్స్ గెటింగ్ స్టక్, ఊరికనే పేపర్ స్టక్ అవుతుంది, ఊరికనే కీప్స్ గెటింగ్ స్టక్ అలా. సో హ్యావింగ్ విత్ ఎక్కడ రాయాలి? అక్రాస్లో రాయాలి, హ్యావింగ్ విత్. సో దట్స్ కరెక్ట్. నెక్స్ట్ వన్ I'm going to walk to the bank. My car is right here. I can give you a ride. I'm going to walk to the bank. నేను బ్యాంక్కి నడుస్తూ వెళ్తున్నాను అని ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఇక్కడ ఇది వచ్చింది సింబల్, అంటే ఇంకొక వ్యక్తి డైలాగ్ స్టార్ట్ అయిందని అర్థం. అయితే ఇతను ఏం చెప్తున్నాడు, నా కార్ ఇక్కడనే ఉంది, నేను మీకు లిఫ్ట్ ఇవ్వచ్చు, రండి, ఐ కెన్ గివ్ యూ అ రైడ్ అని అది ఇక్కడ ఇట్లా అంటాం, ఐ కెన్ గివ్ యూ అ రైడ్. నెక్స్ట్ వన్ ఈ సిక్స్ అనేది మనం అక్రాస్లో రాయాలి కాబట్టి దిస్ ఈజ్ అన్ ఈజీ వన్ రైడ్. సో నౌ లెట్స్ డూ ద డౌన్. ప్యాట్ ఈజ్ 34 ఇయర్స్ ఓల్డ్. ఆల్ ఆఫ్ ది అదర్ స్టూడెంట్స్, అంటే మిగతా అందరూ ఎవరు స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ ది అదర్ స్టూడెంట్స్ ఆర్ 19 or 20. Pat is the oldest by far. అంటే అందరు 19-20 ఇయర్స్ ఉన్నారు, వీడు ఒక్కడే 34-year-old స్టూడెంట్ ఉన్నాడు ఆ క్లాస్ రూమ్లో. అయితే బై ఫార్ హీ ఈజ్ ద ఓల్డెస్ట్ అని అర్థం. సో బై ఫార్ డౌన్ అండ్ ఇట్ ఈస్ నంబర్ వన్. సో బై ఫార్. నెక్స్ట్ వన్ ఆర్ యూ షోర్ యూ లాక్ ద డోర్, అయితే ఇతను ఏమంటున్నాడు, yes I am positive. Door lock jeshna au jeshna naku telusu jeshna ga kachithanga cheptunnadu. So it's two down, so positive already I e vachesindi, so it's correct. Next one, why can't you print out the document? Document enduku print out chestaledu? Because enduku chestaledante I can't figure out how
టు యూజ్ ద ప్రింటర్. ఎందుకంటే నేను ఫిగర్ అవుట్ చేయలేకుండా పోయినాను, ఎందుకంటే నాకు అర్థమైతలేదు ప్రింటర్ ఎట్లా యూజ్ చేయాలని. అందుకని డాక్యుమెంట్ ప్రింట్అవుట్ తీయలేదు. సో 3 డౌన్ ఏమొచ్చింది మనకి, అవుట్ అండ్ హౌ. సో 3 అవుట్, ఫిగర్ అవుట్, హౌ టు, హౌ. లాస్ట్ వన్, హర్ నేమ్ ఈజ్ మరీనా ఆర్ మలీనా ఆర్ ఇట్స్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్, ఓ యా ఇట్స్ మిరాండా. ఇలా, సో ఇట్స్ ఆన్ ద టిప్ ఆఫ్, ఫోర్ టిప్ ఆఫ్. సో దట్ కంప్లీట్స్ దిస్ పజిల్. సో గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ యువర్ సెల్ఫ్ లర్నింగ్ దిస్ న్యూ వర్డ్స్ అండ్ ఫ్రేసెస్ ఇన్ దిస్ క్లాస్. యాజ్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్, నోట్స్ చేయండి, వీడియో మళ్ళీ చూడాలంటే మళ్ళీ చూడండి, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ రాయండి, పజిల్ కూడా చేయండి. కింద పీడిఎఫ్ లింక్ ఉంది, ఆ బుక్ డౌన్లోడ్ చేసుకోండి ఫర్ యువర్ రెఫరెన్స్. వొకాబులరీ ట్రాకర్ చేయండి. నేను ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇన్నిసార్లు చెప్తూనే ఉంటాను, మీరు గమనించుంటారు, ప్రతి వీడియోలో చెప్తాను, ఊరికనే రిపీట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ హ్యావ్ ట్రబుల్ విత్ అనేది నేను మీకు నేర్పించాను. ఏమైనా అరే ప్రాబ్లం ఉంటే హ్యావ్ ట్రబుల్ విత్ అని చెప్పాలి అని చెప్పిన, మీకు అర్థమైపోయింది, వచ్చేసింది, కొత్తగా ఏమో నేర్చుకున్నా కదా అని అనిపిస్తుంది. అనిపిస్తుంది మాత్రమే. మీకు సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే మీరు రాయాలి, నోట్స్ చేయాలి, హోంవర్క్ చేయాలి, అప్పుడే కమ్యూనికేషన్లో వొకాబులరీ వస్తుంది. ఇది కామన్ సెన్స్. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఏమైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఒక పెన్నో పెన్సిలో తీసుకుని నోట్స్లో రాస్తాము. అంటే బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ ఫీడ్ అయ్యే ఒక ప్రాసెస్ ఈజ్ రైటింగ్. కాబట్టి నోట్స్ చేయాలి, కాబట్టి ట్రాకర్ చేయాలి. ఎందుకు ఇది చేయమంటారు అంటే చాలామందికి ప్రాబ్లం ఉంటుంది, కొత్త పదాలు నేర్చుకుంటారు, ఇంగ్లీష్ మూవీస్ చూస్తారు, న్యూస్ పేపర్ చదువుతారు, కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ కొత్త పదాలు వాళ్ళు వాడలేరు, ఎందుకంటే వాళ్ళు నోట్స్ చేయలేదు. ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఏమైతే చూపిస్తున్నాయో అవన్నీ మీరు రాయాలి. అంటే ఒక పదం మనం 5-10 సార్లు ప్రాక్టీస్ చేసేస్తున్నాం ఇక్కడనే. ఈ వీడియో 5 నిమిషాలున్నా 10 నిమిషాలున్నా మీరు హోంవర్క్ నోట్స్ చేసానికి మీకు 30 నిమిషాలు పడుతుందంటే ఆ 30 నిమిషాలు ఇవ్వండి. అక్కడ మీకు వొకాబులరీ ప్రాక్టీస్ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది మీ బ్రెయిన్లో ఈ వర్డ్స్. అందుకనే నోట్స్ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకండి, హోంవర్క్ని కూడా ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకండి, ఖచ్చితంగా హోంవర్క్ చేయాలి. దిస్ ఈజ్ కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్. అండ్ ఇక్కడ మన పద్ధతి హోంవర్క్ కల్చర్ ఉంటుంది, హోంవర్కే చేయాలి. సో అందుకని హోంవర్క్ చేయండి. సో మీరు ఈ హోంవర్క్ చేస్తారు, నోట్స్ చేస్తారు అని ఆశిస్తున్నాను. అలానే మీకు ఏమైనా కొత్త డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి, కొత్త టాపిక్స్ ఏమన్నా కామెంట్స్లో చెప్పండి, నేను కొంచెం టైం తీసుకుంటాను. కానీ ఖచ్చితంగా ఒక మంచి వీడియో స్టూడెంట్కి ఇవ్వాలని ప్రయత్నించి ఆ వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. I'll see you in another class. Bye. తెలుగు మీడియం స్టూడెంట్స్ వాళ్ళ స్కూల్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేకుండా పోతున్నారు. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అండ్ ఇంగ్లీష్ రైటింగ్ రాకపోవడం వలన జాబ్స్, కెరియర్, ప్రమోషన్ అండ్ డైలీ కమ్యూనికేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ని 10 మంత్స్ హోంవర్క్ బేస్డ్ కోర్స్గా క్రియేట్ చేశాను. ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఏవైతే మిస్ అయ్యారో అవి ఇందులో కవర్ చేస్తున్నాను. మీరు కూడా ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కోసం నేను గతంలో మిస్ అయిన ఫౌండేషన్ ఈ కోర్స్ హోంవర్క్ చేసి కవర్ చేస్తా అనుకుంటే దెన్ దిస్ ఇస్ ద రైట్ కోర్స్ ఫర్ యూ. కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో చేరడానికి వాట్సాప్లో మెసేజ్ చేయండి.